వైసీపీ థర్డ్ లిస్ట్ మరింత ఆలస్యం కానుంది. రేపు లేదా ఎల్లుండి లిస్ట్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది వైసీపీ అధిష్టానం. అయితే థర్డ్ లిస్ట్ లో కర్నూలు, ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. థర్డ్ లిస్ట్ లో మొత్తం 13 మంది సిట్టింగ్లు టికెట్లు కోల్పోయారు. మూడో లిస్ట్ లో 29 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది వైసీపీ అధిష్టానం. వైసీపీ థర్డ్ లిస్ట్ మరింత ఆలస్యం కానుంది. రేపు లేదా ఎల్లుండి లిస్ట్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది వైసీపీ అధిష్టానం. అయితే థర్డ్ లిస్ట్ లో కర్నూలు, ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. థర్డ్ లిస్ట్ లో మొత్తం 13 మంది సిట్టింగ్లు టికెట్లు కోల్పోయారు. మూడో లిస్ట్ లో 29 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది వైసీపీ అధిష్టానం. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సెకండ్ లిస్ట్ లో ఇప్పటికే 27 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు అనౌన్స్ చేసింది వైసీపీ. వై నాట్ 175 అంటూ ముందుకెళ్తుంది. ఇక థర్డ్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, వైసీపీ నేతల్లో కూడా ఎలాంటి టెన్షన్స్ నెలకొన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిక మొత్తమే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 11 మందితో మొదటి జాబితా, 27 మందితో రెండో జాబితా, 29 మందితో మూడో జాబితా విడుదల చేయడానికి ఆ పార్టీ దాదాపుగా ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే అనూహ్యంగా కేసీఆర్ నాని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవటం, ఇది ప్రజల్లోకి అంటే నాని చంద్రబాబుని చాలా తీవ్ర స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే లోకేష్కి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ, చంద్రబాబు మోసగాడనే అంశం కానీ, ఈ మూడింటికి సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉంది. చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన నేత, టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత, 10 సంవత్సరాలు బెజవాడ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ టీడీపీకి ఎంపీగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళాయి. దీన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. ఒకవేళ జాబితా కనుక విడుదల చేస్తే ఇక నుంచి ఇవాళ రేపు మొత్తం కూడా ఈ జాబితా పైనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ వ్యాఖ్యలకి అంత ప్రాధాన్యత మీడియాలో దక్కే అవకాశం లేదని చెప్పి వైసీపీ భావించింది. అందుకనే కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు రేపు కూడా ప్రజల్లో ఇటు టీవీల్లో ఛానల్స్లో కూడా ఒక చర్చ కొనసాగాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ జాబితాని వాయిదా వేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. బహుశా జాబితాకు సంబంధించి ఎల్లుండి కానీ, ఔటా ఎల్లుండి కానీ జాబితా విడుదల చేసేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తూ ఉంది. మరొకవైపు దీంతో పాటుగా కేసీఆర్ నాని వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించిన మార్పులు చేర్పుల జాబితా కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అడిగినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా తిరువూరు, నందిగామ, జగ్గైపేట, విజయవాడ తూర్పుకు సంబంధించి కొన్ని ప్రపోజల్స్ను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రేపు ఎల్లుండి కసరత్తు చేసి ఎల్లుండికి దాదాపుగా 29 మందితో మూడో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో చిత్తూరు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడకు సంబంధించిన పార్లమెంటు స్థానాలు, అలాగే చిత్తూరు, శ్రీకాళహస్తి, అలాగే గూడూరు, నెల్లూరు జిల్లాకు సంబంధించి 1-2, ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు, మైలవరం, విజయవాడ తూర్పు, దాంతోపాటుగా విశాఖపట్నానికి సంబంధించి పెందుర్తి, అనకాపల్లి ఎంపీ తదితర స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తూ ఉంది. ఆ కసరత్తుకు సంబంధించి 7 నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు, మిగతా 22 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాధిక.